హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడిప్పుడు వచ్చిన మరో గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రైస్ కార్డులను ప్రవేశపెట్టారు. రేషన్ కార్డుల వ్యవస్థలో అక్రమాలను అరికెట్టే లక్ష్యంతో వాటి ప్రయోజనాలను విస్తరించడంతో పాటు అనర్హుల ఏరివేత చేపట్టాలని జగన్ సర్కార్ భావిస్తుండటమే అందుకు కారణం. ప్రభుత్వం అనుకున్నట్టు శనివారం నుంచే రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నవశకం సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల పేరును కొత్తగా కార్డులో ముద్రించి పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక కారణాల రీత్యా అన్ని సచివాలయాల్లో అన్ని కుటుంబాలకు కార్డులు ఒకే రోజు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవడంతో దశల వారీగా అందజేస్తున్నారు. రీసర్వే ద్వారా ఇప్పటికే కొన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించగా మరికొన్ని కుటుంబాలు పరిశీలనలో ఉన్నాయి. అన్ని అర్హత గల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఇక మీ రేషన్ కార్డును ప్రభుత్వం ప్రింటింగ్కు పంపిందా లేదా మీరు రేషన్ కార్డులో కొత్త వారిని యాడ్ చేసి ఉంటే వారు యాడ్ అయ్యారా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి, అలాగే మీకు అర్హత ఉన్నా రేషన్ కార్డు లేనట్లయితే ఏమి చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయండి అట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ పాత రేషన్ కార్డు లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక మీ రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. అంటే మీకు రైస్ కార్డ్ అప్రూవ్ అయింది, ఇంకా జనరేట్ అవ్వలేదని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కింద చూసినట్లయితే ప్రింటింగ్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ ఫర్ ప్రింటింగ్ అని ఉంది. సో అప్రూవ్డ్ ఫర్ ప్రింటింగ్ అంటే సో మీకు మరికొన్ని రోజుల్లో ప్రింట్ చేసి రేషన్ కార్డ్ గ్రామ వాలంటీర్లే మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మీకు రేషన్ కార్డు లేనట్లయితే ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్తుంది. రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఎలాంటి చివరి తేదీ అంటూ లేదని, సంవత్సరం పొడుగునా అప్లై చేసుకోవచ్చని వివరించారు. అలాగే మీకు అర్హత ఉండి మీకు రేషన్ కార్డు లేనట్లయితే గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకోవాలని, అర్జీ పెట్టుకున్న వారికి రివెరిఫికేషన్ జరుగుతుందని, రివెరిఫికేషన్ చేసి అర్హులని తేలితే 5 రోజుల్లోగా మీకు రేషన్ కార్డు అందుతుందని వివరించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.